ఓం శిరశంఖపురవాసాయ శంఖమలవల్లీ సమేతాయ వ్యోమజ్యోతి స్వామినే నమః. తలైచ్చంగనాన్మదియం. మానసిక రోగాలు, మనోవ్యధలు మామూలు మందులతో తగ్గవు, దైవకృప వల్లనే తగ్గాలి. నిండు చంద్రుడు, శూన్య చంద్రుడు అంటే పూర్ణిమ అమావాస్య ఉండే రోజులలో మనోవ్యాధి కల వారికి ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది. కారణం చంద్రుడి గతి. మనస్సుని నడిపేవాడు చంద్రుడు. ఆయన అనుకూలిస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి ఆ చంద్రుడికే ఒక సందర్భంలో శాపం వల్ల పాపం కలిగి దాంతో రోగగ్రస్తుడయ్యాడు. దారి తెలియని చంద్రుడు శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. అమ్మ చూపుతో ఆ నారాయణుడు అనుగ్రహించాడు. శ్రీరంగం ఇందళూరు క్షేత్రాలలో స్నానమాడు. శ్రీరంగంలో వ్యాధి తొలుగుతుంది, ఇందళూరులో శాపం తీరుతుంది. ఈ తలైచ్చంగాడులో తిరిగి క్రొత్త శక్తి ఏర్పడుతుంది అని వరమిచ్చాడు. అందుకే ఈ మూడు క్షేత్రాల పుష్కరిణులను చంద్రపుష్కరిణులు అంటారు. సముద్ర తీరాన ఉన్న ఈ క్షేత్రానికి శంఖాలు కొట్టుకు వస్తాయి కనుక దీన్ని తలైచ్చంగాడు అంటారు. చంద్రదోషం పోగొట్టాడని నాన్ మదియప్పన్, రెండూ కలిసి తలైచ్చంగ నాన్ మదియం అని ఈ దివ్యదేశానికి పేరొచ్చింది. మానస రోగాలు తొలగేట్టు సేవించి మనోబలాన్ని ముఖకాంతిని పొందుదాం.